విశ్వాసం గల ముంగిస. చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక కుమారుడు ఉండేవాడు. దంపతులిద్దరూ ఆ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఒక సాయంత్రం పొలం నుండి ఇంటికి అతను చిన్న ముంగీసను తనతో తీసుకొచ్చాడు. దాన్ని చూసి రైతు భార్య అతనితో ఇలా అంది, దీన్ని ఇంటికి ఎందుకు తెచ్చారు? దీంతో మన బాబు ఆడుకుంటాడు. రైతు కొడుకు ఆ ముంగీస పిల్ల కలిసిమెలిసి ఆడుకోసాగారు. 6 నెలల తర్వాత ముంగీస పెద్దదైంది. రైతు కొడుకు ఇంకా చిన్నవాడే. ముంగీస పిల్ల చూడటానికి ఎంతో అందంగా ఉండేది. విరుస్తున్న కళ్ళతో, మృదువైన చర్మంతో, పొడవైన తోకతో ఇంటిలో వారందరినీ ఆకర్షిస్తోంది. అందరూ దాన్నెంతో ప్రేమగా చూసుకోసాగారు. ఒకరోజు రైతు భార్య బజారుకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె కొడుక్కి పాలు తాగించి ఊయల్లో పడుకోబెట్టి తన భర్తతో ఇలా అంది, యావండి, నేను బజారుకి వెళ్తున్నాను, బాబేమో నిద్రపోతున్నాడు, మీరు కాస్త చూస్తూ ఉండండి. నాకు ఈ ముంగిస ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. నువ్వేమీ భయపడొద్దు, ముంగిస ఎవ్వరికీ హాని తలపెట్టదు, అది కూడా మన బిడ్డ లాంటిదే. రైతు భార్య బజారుకు వెళ్ళిపోయింది. రైతు చాలాసేపటి దాకా ఇంట్లో కూర్చుని కాసేపు అలా బయటికి తిరిగొద్దామని బయటికి వెళ్ళాడు. బాబు నిద్రపోతున్నాడు, అలా బయటికి వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేస్తా. 1 గంట తర్వాత రైతు భార్య బజారు నుండి తిరిగొచ్చింది. తనతో చాలా వస్తువులు బొట్టలో వేసుకొచ్చింది. బాబు గది బయట తలుపు దగ్గరే కూర్చుని ఉన్న ముంగీసను చూసి రైతు భార్య పరుగున దాని దగ్గరికి వెళ్ళింది. హఠాత్తుగా ముంగీస మూతికి అంటిన రక్తం ఆమె కంటపడింది. దుష్టురాలా, నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావా? నిన్ను చంపి పడేస్తా. తల మీదున్న బుట్ట ముంగీసపై పడేసి లోపల ఉన్న బాబు దగ్గరికి వెళ్ళింది. నా బిడ్డ క్షేమంగా ఉన్నాడు, భగవంతుడికి కోటి కోటి దండాలు. అప్పుడే ఉయ్యల కింద ఒక విషసర్పం రక్తం మడుగులో పడి ఉండటం రైతు భార్య కంటపడింది. వెంటనే ఆమెకు అర్థమైంది ఏం జరిగిందో. ముంగీస మూతికి రక్తం ఎందుకయ్యిందో, పాముని చంపి నా బిడ్డను కాపాడింది ముంగీస అనుకుని బయట ఉన్న ముంగీస దగ్గరకు వచ్చింది. కానీ ముంగీస నేలపై నిర్జీవంగా పడింది. బరువైన బుట్ట ముంగీస తలపై పట్టడం వల్ల దాని తల పగిలి చచ్చిపోయింది. అయ్యయ్యో, నేనెంత పని చేశాను, విశ్వాస పాత్రమైన ముంగీసను చంపేసుకున్నాను. నిజాలు తెలుసుకోకుండా ఏ పని చేయకూడదు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయను సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు.